నంద్యాల జిల్లాలోని పాణ్యం నియోజకవర్గ రాజకీయాలు ఏపీ వ్యాప్తంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇక్కడ సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్ కాటసాని రాంభూపాల్ రెడ్డి హవా ఇప్పటికీ కొనసాగుతోంది వైసీపీ టీడీపీ మధ్య ద్విముఖ పోరుకు మరోసారి పాణ్యం రెడీ అయింది కాటసాని ఇప్పటికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు మరోసారి వైసీపీ నుంచి ఏడోసారి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు మరి పాన్యం నియోజకవర్గం వాటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాటసాని రాంభూపాల్ రెడ్డి వర్సెస్ గౌతు చరితారెడ్డి వీళ్ళిద్దరి మధ్య పోటీ జరిగింది ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై ఏడు శాతం తెలుగుదేశం పార్టీకి ముప్పై ఆరు శాతం ఇతరులకు ఏడు శాతం ఓట్లు దక్కాయి అంటే గత ఎన్నికల్లో పాణ్యంలో వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి యాభై ఏడు శాతం ఓట్ షేర్ సాధించి ఘన విజయం నమోదు చేసుకున్నారు అటు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన గౌరు చరితారెడ్డి ముప్పై ఆరు శాతం ఓట్లు సాధించారు ఇతరులకు ఏడు శాతం ఓట్లు వచ్చాయి మరి ఈసారి ఎన్నికల్లో పాన్యం సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు కాటసాని భూపాల్ రెడ్డి మరి భూపాల్ రెడ్డికి ఈసారి అనుకూలమయంగా వచ్చే అంశాలేమిటి జనంలో అయితే ఇతని పట్ల పాజిటివ్ ఇమేజ్ కనిపిస్తోంది ముఖ్యంగా కరోనా సమయంలో నిత్యావసరాల పంపిణీలో కీలక పాత్ర పోషించారు అందరి పేద ఇంటికి కూడా నిత్యావసరాలను అందించారు దీంతో మంచి పేరైతే సంపాదించుకున్నారు మరోవైపు పార్టీ పరంగా స్ట్రాంగ్ క్యాడర్ సపోర్ట్ అయితే కనిపిస్తోంది సామాజిక సాధికార యాత్రలో కూడా కీలక భూమిక పోషించారు పార్టీ పరంగా మంచి మార్కులు సంపాదించారు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో చాలా యాక్టివ్గా ఉంటున్నారు అర్హులందరికీ కూడా స్కీములు అందేలా చూస్తున్నారు ఇవన్నీ కూడా రూంబో భూపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశాలు మరి ఈయనకి సంబంధించిన మైనస్ పాయింట్స్ ఏమిటి పానీయంలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం ప్రధాన సమస్యల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు మరోవైపు గ్రామీణ ప్రాంతాలకు సరైనటువంటి రోడ్లు లేవు ఉన్నటువంటి రోడ్లు అధ్వానంగా కనిపిస్తున్నాయి మరోవైపు పాణ్యంలో నిరుద్యోగ సమస్య అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇది యువత ద్వార నుంచి ఈయన పట్ల వ్యతిరేక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది కొల్లూరు బ్రిడ్జి కట్టకపోవడం కూడా ప్రధానమైనటువంటి మరో సమస్యగా ఈయన పట్ల చెప్పుకోవచ్చు నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు కూడా కంటిన్యూ అవుతున్నాయి ఇవి ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకురాలు గౌరు చరితారెడ్డి మరి గౌరీ చరితారెడ్డికి ఈసారి ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలేమిటి పరిశీలిస్తే గత ఎన్నికల్లో ఓడిపోయారు అనేటటువంటి సానుభూతి ప్రధానంగా ఈమెకి ఈసారి కలిసి వచ్చేటట్టు ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు మరోవైపు బాబు బాబుషూరెడ్డి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళారు సో తద్వారా ఒక ఐడెంటిటీని అయితే బాగా సంపాదించుకోగలిగారు నెక్స్ట్ పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు ఖచ్చితంగా ఇది రాజకీయంగా కలిసి వచ్చేటువంటి అంశం ఇది చరితారెడ్డికి సంబంధించిన ప్లస్లు మరి ఈమెకి సంబంధించిన మైనస్ పాయింట్స్ ఏమిటి పార్టీ మారడంతో జనంలో అయితే మాత్రం ఇమేజ్ తగ్గినట్లుగానే కనిపిస్తుంది కాటసాని మాదిరి స్ట్రాంగ్ పొలిటికల్ ఇమేజ్ లేకపోవడమే ప్రధానమైనటువంటి మరో నెగిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఇది ఈమెకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు రానున్న ఎన్నికల్లో కాటసాని రాంభూపాల్ రెడ్డి వర్సెస్ గౌరు చరితారెడ్డి వీళ్ళిద్దరు గనక నేరుగా బరిలోకి దిగితే అప్పుడు వైసీపీకి యాభై రెండు శాతం తెలుగుదేశం పార్టీకి నలభై మూడు శాతం ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పాణ్యంలో కాటసాని భూపాల్ రెడ్డి యాభై రెండు శాతం ఓట్లు సాధించి గెలిచే అవకాశం ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ ఎక్స్క్లూజివ్ సర్వేలో తెలుస్తోంది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరు చరితారెడ్డికి నలభై మూడు శాతం ఓట్లు ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది పాణ్యంలో జనం వైసీపీ వైపు చూస్తుండడానికి కారణం సంక్షేమ పథకాల ప్రభావమే అని సర్వే ద్వారా తెలుస్తోంది అమ్మఒడి జగనన్న చేయుత జగనన్న విద్యా దీవెన కాపునేస్తం వంటివి ఇక్కడ పార్టీ గెలుపుకు ఉపయోగపడేలా కనిపిస్తున్నాయి ఆరుసార్లు గెలిచిన కాటసాని పాజిటివ్ ఇమేజ్ కూడా బలంగా పనిచేస్తున్నట్లు సర్వేలో తెలుస్తోంది అదే సమయంలో బలమైన ప్రతిపక్షం లేకపోవడం కూడా వైసీపీ గెలిచేందుకు దోహదపడే అవకాశం ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది అయితే గౌరి చరితారెడ్డి ఇన్ఫ్లుయెన్స్ కూడా పాణ్యంలో రోజురోజుకు పెరుగుతోంది అదనపు ఓట్లు రాబట్టడంలో ఈ ప్రభావం ఎంతవరకు ఉపయోగపడుతున్నది అనేది కీలకంగా మారుతోంది అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎంత రాబడితే అంత ఓట్ షేరు ఈమెకి పెరిగే అవకాశాలు అయితే టీడీపీకి కనిపిస్తున్నాయి